నమస్కారం. ఏసీటీ న్యూస్కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. నగరానికి నేడు రానున్న హరిచందన్ 2 రోజుల పర్యటన ఖరారు. జిల్లాలో నాటు సారాను అరికడతాం, ఎక్సైజ్ అధికారులతో సమీక్షించిన మంత్రి ముత్తంశెట్టి. అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట, తొలి విడత చెల్లింపులకు 265 కోట్లు విడుదల. కళ్యాణలోవ రిజర్వాయర్ వద్ద మైనింగ్ అనుమతులు రద్దు చేయాలి, ప్రజావేదిక డిమాండ్. న్యాయవాదులకు త్వరలో నెలకు 5,000 రూపాయలు స్టైఫండ్. పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు వెల్లడి. ఇక వార్తల్లోని వివరణకి వెళ్దాం. రాష్ట్ర గవర్నర్ హరిచందన్ విశ్వభూషణ్ విశాఖ నగరంలోని పర్యటనకు వస్తున్నారు. రాత్రి 8:55 విజయవాడ నుండి విమానంలో విశాఖ నగరానికి చేరుకుంటారు. అక్కడి నుండి రోడ్డు మార్గాన నేరుగా ప్రభుత్వ అతిథి గృహానికి చేరుకొని రాత్రికి అక్కడే బస చేస్తారు. ఆదివారం ఉదయం ఆంధ్ర యూనివర్సిటీలో జరిగే పెట్రోలియం యూనివర్సిటీ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొంటారు. రాత్రికి తిరిగి విశాఖ నుండి విమానంలో బయలుదేరి విజయవాడకు చేరుకుంటారు. మద్యపాన నిషేధాన్ని దశల వారీ అమలు చేస్తామని రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులతో మద్యం విధానం అమలుపై విశాఖలోని ప్రభుత్వ అతిథి గృహంలో సమీక్షించారు. మద్యపాన నిషేధంలో భాగంగా దుకాణాల సంఖ్య ఈ ఏడాది 20% తగ్గింపు, జిల్లాలో నెలకొన్న పరిస్థితులను ఎక్సైజ్ శాఖ అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. విశాఖ జిల్లాలో ప్రస్తుతం 297 మద్యం దుకాణాలను ప్రభుత్వ పరంగా నడుపుతున్నామని మంత్రి ముత్తంశెట్టి చెప్పారు. నాటుసారా రాకుండా వాలంటీర్లు, మహిళా పోలీసుల సహాయంతో గ్రామస్థాయిలో నిఘా పెంచుతామన్నారు. అనకాపల్లి పరిధిలో నాటుసారా తయారు చేస్తున్న 50 మందిని అరెస్టు చేసినట్లు గుర్తు చేశారు. ఈ సమీక్షలో ఎక్సైజ్ శాఖ అధికారులు శ్రీనివాసరావు దాస్, అన్నపూర్ణ శ్రీనివాసరావు, ఆర్డీఓ పెంచల కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఈ కొత్త పాలసీ ప్రకారం జిల్లా వ్యాప్తంగా 297 షాపులు పెట్టడం జరిగింది. ఈ 297 షాపుల్లో మన విశాఖపట్నం 53 షాపులు, అలాగే అనకాపల్లి సర్కిల్ 143. అనకాపల్లి సర్కిల్ అంటే మొత్తం ఎన్నో వస్తాయి, అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం, ఎల్లమంచిలి, పాయకరాయపేట, చింతపల్లి, మాడేరు, అరకు వరకు వస్తాయి. అలాగే గాజువాకలోనేమో గాజువాక అంటే గాజువాక, పెందుర్తి, భీములు, సబ్బారం వస్తాయి, అవి 101. మొత్తం 297 షాప్స్ పెట్టడం జరిగింది. వీటికి ఎంప్లాయీస్ని కూడా 1,135 మందిని అపాయింట్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని షాప్స్ అక్కడక్కడ చిన్న చిన్న పబ్లిక్ ప్రాబ్లమ్స్ ఉండి కొన్ని వేకెన్సీలు ఉన్నాయి. వాటిల్లో గాజువాకలోనేమో 11 సర్కిల్లో, మన అనకాపల్లి సర్కిల్ ఒక 5, మందగిరేమి ఇక్కడ గాజువాక 12, అనకాపల్లి 5, వైజాగ్ 7. అలాగే ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే మద్యపాన నిషేధం అమలు దిశగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది కాబట్టి షాప్స్ని తగ్గించి మద్యం అమ్మకాలు తగ్గించాలనేది ప్రభుత్వ ఉద్దేశం. అయితే గతంలో ఉన్న అనుభవాలు మనం చూసుకుంటే ఎన్నికల హామీ అమలులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అధికారంలోకి వచ్చాక అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని ఇచ్చిన హామీని ఆచరణలోనికి తీసుకొచ్చారు. మేనిఫెస్టోలో చేర్చినట్లుగా అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం తరపున చెల్లింపులు జరిపి ఆదుకుంటామని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఈ మేరకు సుమారు 265 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ ప్రభుత్వం పరిపాలనాపరమైన అనుమతిని మంజూరు చేసింది. ఈ మొత్తాన్ని మొదట రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 10,000 రూపాయల లోపు డిపాజిట్లు కలిగిన 3,69,655 మందికి పంపిణీ చేస్తారు. ఒక్క విశాఖ జిల్లాలోని 52,000 మందికి
42 కోట్ల రూపాయలకు పైగా పంపిణీ చేయనున్నారు. చంద్రబాబు అధికారంలో ఉండగా అగ్రిగోల్డ్ బాధితులను పట్టించుకోకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగిన విషయం తెలిసిందే. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలని నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరినప్పటికీ చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. రెక్కాడితే గాని డొక్కాడిన కూలీలు, పేదలు, మధ్యతరగతి వర్గాలు అగ్రిగోల్డ్లో డిపాజిట్ చేసి నష్టపోయారు. ప్రజా సంకల్ప పాదయాత్ర సందర్భంగా పలుచోట్ల అగ్రిగోల్డ్ బాధితులు తమను ఆదుకోవాలని మొరపెట్టుకున్నారు. అగ్రిగోల్డ్ బాధితులు భరోసా కమిటీ ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారికి బాసటగా నిలిచారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రిగా సమావేశంలో అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్లో 1,150 కోట్లు కేటాయించారు. తాజాగా తొలిదశలో 265 కోట్ల రూపాయలు రాష్ట్రంలోని 369,655 మంది డిపాజిట్దారులకు పంపిణీ చేసేలా ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా లీగల్ సెల్ అథారిటీ చైర్మన్ కలెక్టర్లు ప్రతిపాదించిన ప్రకారం 10,000 రూపాయలలోపు డిపాజిటర్ల జాబితాను అనుగుణంగా పంపిణీ చేయనున్నారు. 20,000 రూపాయల డిపాజిట్లకు సంబంధించి కూడా ఓ పరిశీలన జరుగుతున్నట్లు తెలిసింది. జగన్మోహన్ రెడ్డి సర్కారు నిర్ణయంతో అగ్రిగోల్డ్ బాధితులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. రిజర్వాయర్ల పరివాహక ప్రాంతాల్లో మైనింగ్ కళ్యాణ లోవా అనే అంశంపై ద్వారకానగర్లోని పౌర గ్రంథాలయంలో ప్రజావేదిక కార్యక్రమం జరిగింది. రిజర్వాయర్ల పరివాహక ప్రాంతాల్లో మైనింగ్ వల్ల కలిగే అనర్థాలపై ప్రధానంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ హక్కుల సాధన సంఘం శుక్రవారం కళ్యాణ లోవా రిజర్వాయర్ పరివాహక ప్రాంతం ఆదివాసీ గ్రామాలను పర్యటించి అక్కడి పరిస్థితులను స్వయంగా అడిగి తెలుసుకుంది. ఈ ప్రాంతంలో మైనింగ్ వల్ల ఆదివాసీల వ్యవసాయం, వారి ఇల్లు ఏ విధంగా దెబ్బతిన్నది ద్వారకానగర్లోని పౌర గ్రంథాలయంలోని ప్రజావేదికలో సంఘం సభ్యులు తెలియజేశారు. ఈ సందర్భంగా భారత ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ మాట్లాడుతూ రిజర్వాయర్ల పరివాహక ప్రాంతాలను మైనింగ్ జోన్గా ప్రకటించాలని, కళ్యాణ లోవా రిజర్వాయర్ పరివాహక ప్రాంతంలో మైనింగ్ అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై పలుమార్లు ప్రభుత్వ పెద్దలకు లేఖలు రాసినప్పటికీ స్పందన అయితే లేకపోయిందని వాపోయారు. ఇప్పుడు కళ్యాణ లోవా ఈ రిజర్వాయర్ ఉంది కదా, అది 30-40 సంవత్సరాల కిందట నిర్మించినటువంటి రిజర్వాయర్. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కొండల్లోంచి కాలువల్లో నీళ్ళు వచ్చి ఆ రిజర్వాయర్లో ప్రతి సంవత్సరం నీళ్లు వస్తాయి. దాని కింద 5,000-6,000 ఎకరాలు ఆయకట్టు ఉంది. ప్రజలందరూ అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ప్రజలందరూ ఆయకట్టు మిల్లో సాగు చేస్తారు. ఆ నీళ్ళ మీద డిపెండ్ అవుతారు. అక్కడ ఉండే పశువులు కూడా అక్కడ నీళ్లు తాగుతాయి. ఈ ఆయకట్టుకి ఎక్కడైతే నీళ్ళు వస్తున్నాయో ఆ పరివాహిక ప్రాంతంలో గత 4-5 సంవత్సరాలుగా ఈ గవర్నమెంట్ ఏం చేశారంటే మైనింగ్ లీజెస్, గ్రానైట్ మైనింగ్ లీజెస్ అని ఇచ్చారు. ఆ మైనింగ్ లీజెస్ ఇచ్చినప్పుడు గవర్నమెంట్ కూడా ఏంటంటే ఆ లీజ్ ఇవ్వడం వల్ల ఏంటవుతుంది, మీరు గ్రానైట్ తీసినప్పుడు దాంట్లో వ్యర్థ పదార్థాలు వస్తాయి. ఆ వ్యర్థ పదార్థాల్లో విషం ఉంటుంది, అది ఆ విషం అంతా నీళ్ళలోకి వెళ్తుంది. రెండవది, ఈ మైనింగ్ వల్ల అక్కడ వచ్చే నీటి పారుదల కూడా తగ్గిపోతుంది. అంటే రెండు విధాలుగా కళ్యాణ లోవ రిజర్వాయర్లో మీకు ఒక మీకు ఎఫెక్ట్ ఉంటుంది. ఒకటి ఏంటంటే దాని కెపాసిటీ తగ్గిపోతుంది, రెండోదేమో అది విషపూరితం అవుతుంది. ఇది విషపూరితం అవగానే ఏంటవుతుంది, వాళ్ళు తాగే నీళ్ళలో వెళ్తుంది, వాళ్ళు సాగు చేసే పంటల్లోకి వెళ్తుంది, వాళ్ళ పశువులలో కూడా వెళ్తుంది. అంటే వాళ్ళ ఆరోగ్యం చాలా పెద్ద ఎత్తున దెబ్బతినే అవకాశం ఉంది, వాళ్ళ పశువుల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ప్రాక్టీస్లో ఉన్న న్యాయవాదులకు నెలకు 5,000 రూపాయల చొప్పున స్టైఫండ్ చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉందని పాయకరావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే గొల్లబాబురావు తెలిపారు. రామాటాకీస్ దగ్గరలో గల అంబేద్కర్ భవన్లో నిర్వహించిన అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ ఉత్తరాంధ్ర జిల్లాల ఎస్సీ ఎస్టీ న్యాయవాదులు, మేధావులు ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎస్సీ ఎస్టీల సంక్షేమంతో పాటు అన్ని వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సర్కారు కట్టుబడి పనిచేస్తోందని పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్లబాబురావు అన్నారు. విశాఖలో జరిగిన ఎస్సీ ఎస్టీ న్యాయవాదుల సదస్సులో గొల్లబాబురావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎన్నికల ముందు న్యాయవాదులకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని త్వరలోనే నెరవేర్చనున్నారని చెప్పారు. సదస్సులో పలువురు ఎస్సీ ఎస్టీ న్యాయవాదులు, మేధావులు మాట్లాడుతూ అన్ని రంగాల్లో దళితుల అభివృద్ధి చెందడానికి ఆనాడు మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించిన హక్కులేనని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ న్యాయవాదులు బైపా అరుణ్కుమార్, కొప్పుల వెంకట్రావు, చిన్నారావు, ఇతర ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. ఫస్ట్ టైము మన గౌరవ ముఖ్యమంత్రి గారు లాయర్స్ అందరికీ, అడ్వకేట్లందరికీ కూడా 5,000 రూపాయలు ప్రతీ నెల పారితోషికం ఇవ్వటం అనేది హిస్టారికల్ విషయం.
ఎందుకంటే న్యాయవాదులు చాలామంది పేదవర్గాల్లో ఎంతో కష్టపడి చదువుకుని కనీసం లిఫ్ట్ లేక కనీసం వాళ్ళు వాళ్ళ జీవితాలు ఎంతెంతో బాధలు పడుతున్నటువంటి రోజుల్లో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క పారితోషికం వారికి ఇవ్వటం అనేది నాకైతే చాలా గర్వంగా సంతోషంగా ఉంది. లాయర్ వృత్తి అనేది, అడ్వకేట్ వృత్తి అనేది మామూలుది కాదు. నేను కూడా లా నేను కూడా పాస్ అయిన వాడిని, అడ్వకేట్గా ప్రాక్టీస్ చేయలేదు. కానీ నేను ఒకే ఒక విషయం చెబుతాను, సమాజంలో ఈ రోజున ఎవరికి అన్యాయం జరిగినా ఎవరికి రక్షణ కావాలన్నా ఒకే ఒక్క ప్రొఫెషన్ ఓన్లీ అడ్వకేట్స్ ఇవ్వగలరు, ఇంకా ఎవరు ఇవ్వలేరు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్యపై అసంబద్ధ వ్యాఖ్యలు చేసిన ఏపీ పోలీసు సంఘం అధ్యక్షులు కె శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోవాలని టీడీపీ ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షులు పుచ్చ విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై రాష్ట్ర ప్రభుత్వం పోలీసు వ్యవస్థ దర్యాప్తు జరిపించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య తాజాగా ఓ మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ పోలీసుల సంఘం అధ్యక్షులు కె శ్రీనివాసరావు వర్ల రామయ్యను కించపరుస్తూ డీజీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడాన్ని విజయ్ కుమార్ ఖండించారు. రామయ్యను కించపరిచేలా మీసాలు తిప్పి తొడలు చరుస్తూ మాట్లాడాల్సిన పనేముందని ప్రశ్నించారు. పోలీసులను కించపరుస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అలాగే పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్లపై మీసాలు తిప్పి తొడలు చరిచి ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. వర్ల రామయ్యపై తప్పుగా మాట్లాడిన శ్రీనివాసరావుపై ఎస్సీ ఎస్టీ అట్రసిటీ కేసు నమోదు చేయాలని విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీనియర్ నాయకులు వర్ల రామయ్య గారు మరి ఒక ముఖ్య నేత, రాష్ట్రంలో మాజీ మంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విషయంలో దానికి సంబంధించి ఆ హత్య వివరాలు ఎవరు చంపారో దానికి దర్యాప్తు చేయమని ఆయన డిమాండ్ చేయడం జరిగింది. మరి అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ సంఘ అధ్యక్షుడిగా కె శ్రీనివాసరావు గారు ఉన్నారు. మరి ఆయన కలగజేసుకొని డీజీపీ గారి హెడ్ క్వార్టర్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి ఆయన ప్రెస్ మీట్ పెడుతూ వర్ల రామయ్య గారిని డైరెక్ట్గా అటాక్ చేసే విధంగా, అంటే బెదిరింపులతో తొడలు కొట్టి మీసాలు తిప్పుతూ దమ్ము ధైర్యాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన వైసీపీ కార్యకర్త లేకపోతే అధికార ప్రతినిధి లేకపోతే పోలీస్ శాఖ సంఘ అధ్యక్షుడా? మరి నాకైతే అర్థం కావట్లా. మరి చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మరి మొన్న 5-6 డిఎస్పీల సమక్షంలో ఒక పోలీస్ ఆఫీసర్ని కొజ్జాలు అనేటువంటి మాట మరి నీకు కనపడలేదా? మరి దాని మీద నువ్వు ఆమంచి మీద నువ్వు తొడలో మీసాలు ఎందుకు కొట్టలేదని నేను అడుగుతూ ఉన్నాను. అంతేకాకుండా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యే, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు అంతా చూస్తామని చెప్పినటువంటి మాట నీకు కనబడలేదా? మరి వాళ్ళ మీద ఎందుకు నువ్వు తొడలో మీసాలు తెప్పలేదు? అంతేకాకుండా నెల్లూరు ఎమ్మెల్యే కాటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి ఒక ఎస్టీ షెడ్యూల్డ్ ట్రైబల్ సిఐ మీద దాడి చేసి సస్పెండ్ చేయించి ఇంతవరకు కూడా పోస్టింగ్ ఇవ్వలేనటువంటి పరిస్థితి, ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి, అది నీకు కనబడలేదా? ఈ 2019 ప్రవేశ పరీక్ష ఈ నెల 20వ తేదీన నిర్వహిస్తున్నట్లు సెట్ కన్వీనర్ ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పివిజీడి ప్రసాద్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నిర్వహించే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్టుకు ఇప్పటికే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ నుండి దరఖాస్తులు స్వీకరించిన ఆంధ్ర యూనివర్సిటీ టెస్ట్ నిర్వహణకు ఏర్పాట్లను పూర్తి చేసింది. ఏపీ సెట్ 2019 ప్రవేశ పరీక్ష ఈ నెల 20న నిర్వహించనున్నట్లు సెట్ కన్వీనర్ ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పివిజీడి ప్రసాద్ రెడ్డి తెలిపారు. సెనేట్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రవేశ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 34,020 దరఖాస్తులు చేసుకున్నారని అన్నారు. ఏపీ సెట్లో 30 సబ్జెక్టులకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షను విశాఖపట్నం, రాజమహేంద్రవరం, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, తిరుపతి, కడప, కర్నూలుతో సహా 60 కేంద్రాల్లో నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. గత 3 సంవత్సరాలుగా ఏపీ సెట్ను దిగ్విజయంగా ఆంధ్ర విశ్వ కళా పరిషత్ నిర్వహిస్తోందని అన్నారు. సమావేశంలో ఏపీ సెట్ మెంబర్ సెక్రటరీ కె శ్రీనివాసరావు, రిజిస్ట్రార్ ఆచార్య వి కృష్ణమోహన్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ మేము కండక్ట్ చేయడం జరుగుతుంది.
ఈ పర్టికులర్ అక్టోబర్ 20 కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనిలో రెండు పార్ట్స్ ఉంటాయి, పేపర్ 1 పేపర్ 2. పేపర్ 1 100 మార్క్స్కి 50 క్వశ్చన్స్ ఉంటాయి. మార్నింగ్ 9:30 స్టార్ట్ అవుతుంది, 10:30కి అయిపోతుంది 1 అవర్. పేపర్ 2 అదే రోజు మార్నింగ్ 11:00కి కంటిన్యూ అయ్యి 1:00కి కంప్లీట్ అవుతుంది. ఇక్కడ 100 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్, అంటే టోటల్ మార్క్స్ 300 మార్క్స్. ఈ పర్టికులర్ సెట్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత, అంటే 20th ఎగ్జామినేషన్ అవుతుంది మార్నింగ్ 9:30 నుంచి 1:00 వరకు. 22nd ఈ ఏపీ సెట్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి కీ, అంటే ప్రిలిమినరీ కీ అని అంటాం దీన్ని, దాన్ని వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుంది. ఎవరైనా అభ్యర్థులకి ఈ కీ పైన అభ్యంతరాలు ఉన్నట్లయితే కనుక వాళ్ళు 24th ఈవినింగ్ 5:00 లోపల మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. దానికి సంబంధించినటువంటి ఈమెయిల్ అడ్రస్ కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. దేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్మలైన ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ఎంతమాత్రం శ్రేయోదాయకం కాదని ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి అమర్జిత్ కౌర్ ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ సర్కారు కార్పొరేట్ల ముందు మోకరిల్లే విధానాలను విడనాడాలని, లేకుంటే కార్మిక ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రభుత్వ రంగ పరిశ్రమల పరిరక్షణ కోసం జనవరి 8 తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఏపీటీయూసీ జాతీయ కార్యదర్శి అమర్జిత్ కౌర్ పిలుపునిచ్చారు. విశాఖకు వచ్చిన ఆమె సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి, నగర కార్యదర్శి ఎం పైడిరాజులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. కేంద్రంలో 2వ అధికారం చేపట్టిన మోడీ సర్కార్ కార్పొరేట్ అనుకూల విధానాలు అవలంబిస్తూ కార్మిక వర్గాన్ని తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లోకి నెడుతోందని, ఫలితంగా ప్రభుత్వ రంగ పరిశ్రమల మనుగడ నేడు ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన చెందారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ పరిశ్రమల పరిరక్షణ కోసం జనవరి 8 తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. Prime land of government and public sector. Decisions are also being taken how to snatch the lands of farming community. All this is being done to favor Indian corporates and the international corporates and the multinational corporations. The government through its budget had already taken a decision to reduce the tax of the big corporate business houses and to increase cess and taxation indirectly on the common people. Economy is in very, very bad shape. Sector after sector are going down. The jobs are being lost. People are coming on the streets. In such a situation, the government continues claiming falsely that economy is very good and everything is going on robust. We know that economy is in very, very bad shape. Anti-national steps are being taken by this government to dismantle our public sector and government sector, to sell our natural resources on cheap rates to the foreign companies. వాహన చోదకులకు ఇకపై హెల్మెట్ తప్పనిసరి. హెల్మెట్ విషయంలో లైట్గా తీసుకుంటే హెవీగా జరిమానాలు కట్టాల్సి వస్తుంది. ఇప్పటివరకు ట్రాఫిక్ పోలీసులు ఈ చలనాలతో వాహనదారులను ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే, ఇకపై రవాణా శాఖ అధికారులు హెల్మెట్ స్పెషల్ డ్రైవ్ను నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. అటు పోలీసులు, ఇటు రవాణా శాఖ అధికారులు జరిమానాల నుంచి తప్పించుకోవాలనుకుంటే రోడ్డెక్కే ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ను ధరించాల్సిందే. హెల్మెట్ ధరించకుండా వాహనదారులు ఇక నుంచి నగరంలో కిలోమీటర్ కూడా ప్రయాణించే పరిస్థితులు దాదాపు మృగ్యమయ్యాయి. ఓవైపు పోలీసులు, మరోవైపు ఆర్టీఏ అధికారులు స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పోలీసు శాఖ స్పెషల్ డ్రైవ్ ద్వారా హెల్మెట్ ధరించని వారిపై వేల సంఖ్యలో ఈ చలానాలు విధిస్తూ ఉండగా, తాజాగా రవాణా శాఖ అధికారులు హెల్మెట్ స్పెషల్ డ్రైవ్కు శ్రీకారం చుట్టారు. పోలీసులు సెల్ కెమెరాల ద్వారా కేసులు నమోదు చేస్తుంటే రవాణా శాఖ అధికారులు బృందాలుగా ఏర్పడి ప్రధాన కూడళ్ల వద్ద తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నారు. ఇదివరకు వారానికి ఒక్కరోజు, కేవలం శనివారం మాత్రమే స్పెషల్ డ్రైవ్ నిర్వహించే రవాణా శాఖ అధికారులు ఇప్పుడు వారం రోజులు కూడా తనిఖీలు నిర్వహిస్తూ హెల్మెట్ ధరించని వారిపై కొరడా ఝుళిపిస్తున్నారు. దీంతో ఇక నగరవాసులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిందే, లేదంటే జేబులు ఖాళీ చేసుకోవాల్సిందే. సో హెల్మెట్ ధరించి అటు ప్రాణాలతో పాటు ఇటు ధనాన్ని కూడా కాపాడుకుందాం.
పశు పక్ష్యాదులు పలు రకాల జంతు జాలాలతో నగరవాసులు సందర్శకులను విశేషంగా ఆకట్టుకునే ఇందిరాగాంధీ జూ పార్కు సెలవుదినం మారింది. పవిత్ర కార్తీక మాసం సందర్భంగా సందర్శకుల రద్దీ దృష్ట్యా జూ అధికారులు సెలవు దినాన్ని మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ప్రతి సోమవారం సెలవు దినంగా అమలు జరిగేది. కార్తీక మాసం సందర్భంగా సోమవారానికి బదులు బుధవారాన్ని సెలవు దినంగా నిర్ణయిస్తూ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 28వ తేదీ నుండి నవంబర్ 25వ తేదీ వరకు జూ పార్కుకు బుధవారం సెలవు దినంగా అమల్లో ఉంటుంది. భారత్ వికాస్ పరిషత్ విశాఖ నగర శాఖ ఆధ్వర్యంలో ద్వారకా నగర్లోని పౌర గ్రంథాలయంలో జిల్లా స్థాయి దేశభక్తి బృందగాన పోటీలు జరిగాయి. నాగార్జున యూనివర్సిటీ మాజీ వీసీ ఆచార్య బాలమోహన్ దాస్, పరిషత్ జాతీయ స్థాయి ఉపాధ్యక్షులు రమేష్ చంద్ జైన్లు జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. నగరంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు దేశభక్తి గీతాలు ఆలపించి దేశభక్తిని చాటారు. ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ఆచార్య జిఎస్ఎన్ రాజు విజేతలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో భారత వికాస్ పరిషత్ నగర అధ్యక్షులు శేఖర మంత్రి ప్రభాకర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి సన్యాసరాజులు పాల్గొన్నారు. జాతీయ బృందగాన పోటీలు భారత వికాస్ పరిషత్ ప్రథమ ఉద్దేశం దేశంలో ఉన్నటువంటి మరి ఈ నలుమూలలో ఉన్నటువంటి భారత వికాస్ పరిషత్ బ్రాంచ్లు కూడా ఉన్నాయి. దేశంలో ఉన్నటువంటి బాలలందరూ కూడా నేను భారతీయుని, నాలో భారతీయత్వాన్ని ఉండాలి, నా జాతీయతో ఈ దేశానికి ఉపయోగపడాలన్నటువంటి ముఖ్య ఉద్దేశంతో జాతీయ బృందగాన పేట్రియాటిక్ సాంగ్స్ జాతీయ సంబంధించినటువంటి పాటలే ఉంటాయి తప్ప రెండో రకంగా ఉండవు. వీళ్ళలో మరి బాత్కో జాన్ అటువంటి ప్రోగ్రాములు క్విజ్ కాంపిటీషన్ కూడా ఉంటుంది. బాత్కో జాన్ అంటే భారతదేశం గురించి తెలుసుకోండి, దానికి సంబంధించిన ప్రశ్నలు కూడా రాబోయే కాలంలో ఆ కాంపిటీషన్ కూడా ఉన్నది. ఈ జాతీయ బృందగాన పోటీలు జిల్లా పరిధిలో ఈరోజు ఈ డిస్ట్రిక్ట్ లైబ్రరీలో ఆర్గనైజ్ చేస్తున్నాం. ఆ తర్వాత ఇందులో ప్రథములుగా వచ్చిన వాళ్ళు రాష్ట్ర స్థాయి కాంపిటీషను రేపు విఎంఆర్డీఐ చిల్డ్రన్స్ ఏరియాలో నవంబర్ 3వ తారీఖున ఉన్నది. ఆ రోజులో అక్కడ రాష్ట్ర స్థాయికి సంబంధించిన కార్యక్రమం జరుగుతుంది. అందులో ఉత్తీర్ణ అయిన వాళ్ళు రీజనల్ మీట్ చెన్నైలో ఒక పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళాలి. అందులో ఉత్తీర్ణ అయిన వాళ్ళు నేషనల్స్ అది గుజరాత్లో ఆర్గనైజ్ చేయడం పడుతుంది. ఈ సందర్భంగా పిల్లల్ని ఉత్తమ భారతీయులుగా తీర్చిదిద్దే కార్యక్రమం బహుతర కార్యక్రమం స్వామి వివేకానంద గారి తాలూకు సూచనతో వాళ్ళ తాలూకు ప్రేరేపించగా మరి ఉత్తమ భారత ప్రజా సమాజానికి ఉన్నటువంటి ఉద్దేశంతో భారత వికాస్ పరిషత్ పనిచేస్తుంది. శుభం భూయా. స్వరగీతగా సాంస్కృతిక సంగీత సంస్థ డాబా గార్డెన్స్ ప్రేమ సమాజం ఆడిటోరియంలో నిర్వహించిన సినీ సంగీత విభావరి ప్రేక్షకులను అలరించింది. మనోహరంగా మధుర మధురంగా పేరిట నిర్వహించిన ఈ సినీ సంగీత విభావరిలో పలువురు ఔత్సాహిక గాయని గాయకులు అలనాటి చిత్రాల్లోని మధుర గీతాలను హృద్యంగా ఆలపించారు. కార్యక్రమాన్ని ప్రముఖ వ్యాఖ్యాత పి రాజేంద్ర ప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో కళాకారులు, సాహితీవేత్తలు కోసన, ఎంవి రాజశేఖర్, రాజు తదితరులు పాల్గొన్నారు. అనేక
గత 48 సంవత్సరాలు బట్టి ఈ విశాఖ నగరంలో లలిత కళలకి ప్రాతినిధ్యం వహిస్తూ కార్యక్రమాలు చేస్తున్నామండి. ఈరోజు ఘంటసాల గాత్రానికి అతి దగ్గరగా ఉండే కంఠస్వరంతో సుమధుర గాయకులు శ్రీ పట్నాల రాజారావు గారు ఘంటసాల గారి మీద ఉన్న అభిమానం కొద్దీ స్వర గీతిక అనే కొత్త సంస్థను స్థాపించడం జరిగింది. సుప్రసిద్ధులైన గాయని గాయకులతో పాటు నూతన గాయని గాయకులకు కూడా ప్రోత్సాహం ఇవ్వాలనే సంకల్పంతో ఈనాటి మా స్వరగీతికను మేము ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. మీ అందరి ఆశీస్సులు కోరుకుంటూ మేము ప్రతి మాసం కూడా ప్రతి నెల ఒక వినూత్న అభిరుచులతో ఒక కార్యక్రమాన్ని విశాఖ నగరవాసులకు అందించాలనే సంకల్పంతో మేము ఈ సంస్థని ముందుకు తీసుకువెళ్ళాలని తెలుపుకుంటూ మీ అందరి ఆశీస్సులు కోరుకుంటున్నాం. స్వరగీతిక అనే నూతన సంస్థకి అభినందిస్తూ మన ప్రేక్షకులకి మా యొక్క గాయని గాయకులకి మా అభినందనలు తెలుపుతూ ఈ సంస్థ ప్రతి నెల ఈ కార్యక్రమం నిర్వర్తిస్తూ ఇంకా కొత్త కొత్త గాయని గాయకులను ప్రోత్సహిస్తూ అనేక సంస్థలు వైజాగ్లో అభివృద్ధి చెందుతున్నాయి. 40 సంస్థల దగ్గర ఉన్నాయి, అందులో ఏదో కొత్త సంస్థ. ఈ సంస్థతోనే ఇంకా మరిన్ని సంస్థలు వచ్చి ఈ గాయని గాయకులను ప్రోత్సహించి కొత్తవారు పాతవారు కలిసి ఈ సంస్థని మరింత అభివృద్ధిపరచాలని, ఈ సంస్థ మరింత ముందుకెళ్ళాలని ఇటువంటి కార్యక్రమాలను నిర్వర్తించి అనేక మందికి రాజారావు గారు అధ్యక్షతన ఆధ్వర్యాన ఈ సంస్థ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జీవీఎంసీ 20వ వార్డు పరిధి నవరోజు రోడ్లో వెలసిన శ్రీ విజయ దుర్గమ్మ వారి ఆలయ 7వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ ధర్మకర్త నీలాపు శ్రీనివాసరావు మాట్లాడుతూ స్థానికంగా ఆలయాన్ని నెలకొల్పి 7 వసంతాలు పూర్తయ్యాయన్నారు. ఈ నేపథ్యంలో ఆలయంలో మహిళలచే కలశ పూజ కుంకుమ పూజలు నిర్వహించామన్నారు. అమ్మవారి కరుణా కటాక్షాలు ప్రజలందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైలసుతే సురవర వర్షిణి దుర్ధర ధర్షిణి దుర్ముఖ మర్షిణి హర్షరతే భువన పోషిణి శంకర తోషిణి కల్మష మోషిణి కోశరతే తనుజని రోషిణి దితి సుత రోషిణి దుర్మద శోషిణి సింధు సుతే. అమ్మవారు కటాక్షం వల్ల ఇక్కడ నేటికి ఇక్కడ స్థాపించడం జరిగింది. ఈ రోజుకి 7వ సంవత్సరం వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. ఈ గ్రామ దేవతగా అమ్మవారు కటాక్ష గ్రామ ప్రజలు ఇక్కడ చల్లగా ఉంటుంది, చల్లగా చూడాలి, చల్లగా ప్రజలందరూ ఉండాలని ఇక్కడ అమ్మవారి కటాక్ష వల్ల ఇక్కడ స్థాపించడం జరిగింది. ప్రతి సంవత్సరం అమ్మవారు గారి అనుగ్రహం బట్టి కలశ నీళ్ళని కలిసి బిందులతో ఊరేగించి ఒక అభిషేకం పసుపు నీళ్ళతో అభిషేకం చేయడం జరుగుతుంది. ఈరోజు సుమారు భక్తులు ఒక 150 మంది దగ్గరికి వచ్చారు. ఈ విధానం ఏంటంటే ఈ గ్రామంలో అంది ప్రతి ఒక్కరికి వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళు కూడా అమ్మవారు ఆరోగ్య భాగ్యాలు కలగాలని వారి సుఖ సంతలు కలగాలని ఇక్కడ ఎల్లప్పుడూ పూజలు జరుపుకుంటున్నాం. అలాగే ఈ పండుగ కూడాను ప్రతి సంవత్సరం కూడా ఈ పసుపుని ఘటాలతో ఊరేగించి పసుపుని అభిషేకం చేస్తున్నాం. దీనివల్ల ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న ప్రజలకి అందరికీ ఎంతో ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మేము ఈ పండుగ చేస్తున్నాం. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నగరానికి నేడు రానున్న హరిచందన్ 2 రోజుల పర్యటన ఖరారు.
జిల్లాలో నాటు సారాను అరికడతాం. ఎక్సైజ్ అధికారులతో సమీక్షించిన మంత్రి ముత్తంశెట్టి. అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట, తొలి విడత చెల్లింపులకు 265 కోట్లు విడుదల. కళ్యాణ లోవ రిజర్వాయర్ వద్ద మైనింగ్ అనుమతులు రద్దు చేయాలి, ప్రజావేదిక డిమాండ్. న్యాయవాదులకు త్వరలో నెలకు 5,000 రూపాయల స్టైఫండ్, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు వెల్లడి. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.